హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఓయూ డిగ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఆ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ అనేది మనకి ఏ రోజు డిక్లేర్ చేస్తారు ఇంతకీ పేపర్ కరెక్షన్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటారో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని దాకా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి ఓయూ డిగ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఆఫ్కోర్స్ కొంతమందికి అయితే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి ఇప్పుడు మనకి పేపర్ కరెక్షన్కి వచ్చేసి ఎన్ని డేస్ టైం తీసుకుంటారు అంటే మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అనేది తీసుకుంటారు అంటే మనకి ఓయూ డిగ్రీ పేపర్ కరెక్షన్ అనేది నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు తీసుకోవడం జరుగుతుంది ఈ పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిపోయాక రిజల్ట్ డిక్లేర్ చేయడానికి మళ్ళీ వన్ వీక్ టైం తీసుకోవడం జరుగుతుంది టోటల్గా చూసుకుంటే మనకి ఫిఫ్టీ డేస్ అనే టైం తీసుకోవడం జరుగుతుంది అంటే మనం రిజల్ట్ అనేది మేలో ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే మే థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్లో కానీ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ రిజల్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే రిజల్ట్ ఏ రోజు డిక్లేర్ చేస్తారో ఒక క్లారిటీ అనేది మీకు అర్థమై నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఇయర్ చూసుకుంటే ఇదే ప్యాటర్న్గా మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో